మీకు ఒక విషయం చెప్తాను, తెలంగాణకి ఆయన చేసిన ఇదేంటంటే, ఒకసారి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇంకొక శాఖను ఓపెన్ చేయాలి, ఆ శాఖను మేము గవర్నమెంట్ తరఫున, అది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ దీంట్లో ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, అది ఉంటుందంటే ఆయన ఆచారి గారు అని ఒక ఆయన ఉండేవాడు అక్కడ, అక్కడ ఆయన డైరెక్టర్ లెవెల్లో ఉండేవాడు, అక్కడ మహమ్మద్ సూర్ అని ఒక ఆయన ఉండేవాడు డైరెక్టర్. వాళ్ళిద్దరు వెళ్ళి అడిగితే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయండి అక్కడ కరెక్ట్ అని చెప్పాడు. కరెక్ట్గా హైదరాబాద్లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ హైదరాబాద్ అప్పుడు గవర్నమెంట్లో రాజశేఖర్ రెడ్డి కంబైన్డ్ చీఫ్ మినిస్టర్లో, ఆయన కూడా చాలా వ్యక్తిత్వం, ఆయన చెప్పాడు ఈయన ఫోన్ చేసి, ఎవరు టాటా గారు చెప్పాడు, చెప్తే వెంటనే ఆ రోజే పొద్దున్న పొద్దున్న రావడం జరిగింది, అందులో నేను ఉన్నాను, పొద్దున్న వచ్చాము, పొద్దున్న వచ్చిన దాంట్లో సాయంత్రానికి ఆయన ల్యాండ్ కూడా అలాట్మెంట్ 200 ఎకరాలు హైదరాబాద్ యూనివర్సిటీలో ఇచ్చారు, టాటా ఇన్స్టిట్యూట్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ AFR2 అది ఇచ్చారు. సో ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదంటే, మీరు బెంగాల్లో మమతా బెనర్జీ దాంట్లో, ఆయన సింగూర్ దాంట్లో ఇది ఇబ్బంది పడినా సరే ప్రజలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు మనం చెప్పలే, ఆయన ఒకటే చెప్పారు మనది సమస్య అన్నాడు ఆయన వాళ్ళ టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మీటింగ్ లో, మన సమస్య అన్నాడు కానీ ప్రజలకు కా సమస్య అలా మనం చెప్పు, అది కరెక్ట్ కాదేమో, ప్రజలు చెప్పేదే కరెక్ట్ ఏమో. ఆ సింగూర్లు దాంట్లో ఆయన గుజరాత్కి వెళ్ళాడు, గుజరాత్ లో టాటా నానో అది అయింది. అంటే ఏంటి, ఎప్పుడు మనం ఆయన ఇతరులది చెప్పేది వినాలి, ఇతరులు కరెక్టు, ఇతరులే కరెక్టు, వాళ్ళు చెప్పేది వినాలి అనే ఒక భావంతో ఒక ఇండస్ట్రీ, ఆయన ఒక బిజినెస్ మ్యాన్ కాదండి. అంటే ఒక రకంగా ఆయన సక్సెస్ఫుల్ ఫార్ములా అనేది ఆ టైప్ ఆఫ్ థింకింగ్ నుంచే ఉంది. ఎందుకంటే టాటా నానో అనేది ఇండియాలో చీపెస్ట్ కారు, సామాన్యుడికి కారు ఇవ్వాలనేటువంటి ఒక కళని ఆయన సాకారం చేసే ప్రక్రియలో మొదలుపెట్టారు. కానీ ఆయన వ్యక్తిత్వం అది, ఆయన వ్యక్తిత్వం. ఇప్పుడు మీకు బొంబాయి, నేను ఒక విషయం చెప్తాను, బొంబాయి ఉగ్రవాద దాడి జరిగింది. అవును అవును, ఉగ్రవాద దాడి జరిగినప్పుడు తాజ్ లో ఆ జనరల్ మేనేజర్ కూతురు వైఫ్ చనిపోయారు, చనిపోతే ఆ తాజ్ జనరల్ మేనేజరు ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇంకేమనుకున్నాడు ఏంటో కానీ ఆయన డ్రైవర్ని పిలిచి కారు పానిమ్మన్నాడు, ఒక బట్టలు సర్దుకుని తాజ్ జనరల్ మేనేజర్ ఇంటికి వెళ్ళిపోయాడు, రతన్ టాటా గారు రతన్ టాటా వెళ్ళిపోయి ఆయన ఇంట్లో ఉన్నాడు. ఓకే, ఆయన ఇంట్లో కనీసం ఒక 2-3 వారాలు ఆయన ఇంట్లోనే ఉండిపోయాడు, ఎందుకంటే ఇతను ఆత్మహత్య చేసుకుంటాడనే భయంతో. అతను చెప్పాలి నేను నీ మనిషినే, నువ్వు నా మనిషివే, అది చేసి అతను బోస్టన్, అతను తర్వాత అతను బోస్టన్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు, బోస్టన్ వచ్చేసాడు. ఓకే,